పోతున్న తీ మహాలచ్మి మాలచ్మి అగో బూలే అగో చూడు ఓ శంకల్ ఆయన ఓ శంకల్ ఇక ఇద్దరిని ఎత్తుకుంది చెప్పు అంటుడు అగో కుర్చీ నాది నాయనా హేయ్ ఎట్టట్ట అవుతుందని నిన్కంటుడా ఇంకేముంది అన్న ముచ్చట్టుంటా అడుగురు ఇక అయ్యా కొడుకుల్లే మొత్తం అంతే కథంతా అయిపోయిందా ఏడనన్నా ఈ కుర్చీలు ఎత్తుకుపోయింది బ్యాంకోడు కుర్చీలు ఎత్తుకపోయింది ఇంకేదన్నా ముచ్చటు ఉంది ఆయనలో ఏం చేయాలి చెప్పు ఈ పత్రికను ఈ చెప్పు ఈ చెప్పుకు ఈ పత్రికకు ఏమైనా తేడా ఉందా ఈ చెప్పు సరిపోదా ఇగో ఈ పత్రిక ఇదో పత్రిక ఇగో ఇందులో ప్రధానమైనటువంటి ఏది మన సురభి నాటకం వేయంగానే తెర లేపాంగానేజక కీర్తలు పట్టుకుని ఎడిటోలు ఇద్దరు వస్తారు ఈ పత్రికలాయించే ఇద్దరు వస్తారు హరీష్ రావు ఫోటో ఉంచాడు గురి ఇట్లా రావు వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ ఒక ఉంటాయి ఉన్నా కానీ అక్కడ ఆయన ఫోటోనే లేదు ఇలా ఉంది నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డిది ఉంది ఇక హారీస్ రావు లేదు కోట ఉండదు అసలే లేదు అయ్యా కొడుకుల ఆందోళన అయ్యా కొడుకుల ఏతుల ఏతులకే సరిపోయింది పత్రిక పత్రికరిగీసి కొట్లాడసిద్ధమాట మీరా మీరు ఒక పని చేయరు బరిగీసి తర్వాత బాడీ గార్డులను నిలిచిపెట్టి ఒకసారి ముందు వేల జనములకు బాడీ గార్డులను నిలిచిపెట్టి జనంలోకి వచ్చి చూడ్రీ బరిగీసి కొట్లాడతారా బరిభాతలు కొట్లాడతారా జనం చూపెడతారు అప్పుడు పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ విషయమంట ఈ డ్రామాలు ఆపుర్రానైనా ఈ సెంటిమెంట్ డ్రామాలు ఆపురి మేము ఏదో పథకాలు మర్చిపోతాం మీరు చేసిన మోసాలు మర్చిపోతాం అని అనుకుంటురా మేము ప్రజలమైన మేము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపో మీరు చేసిన దోక మీరు ఇంకా మళ్ళా తెలంగాణ అంశాన్ని రెచ్చగొడతాం మళ్ళా ప్రజలను రెచ్చగొట్టి వాడు ఇట్లా చేసే బంగారు తెలంగాణ ఆత్మగౌరవం ఈ లోటపీస్ ముచ్చట ఎప్పుడు బంజేరి బరాబర్ మేము స్కీముల దిక్కే ఉన్నాం మీరు చేసినటువంటి మోసాలను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం మీ బతివాయి మాటలు మీ దొంగ మాటలతోటి మా సమయాలను ఏం వృధా చేసుకోము ఏమంటారు ప్రజలారా ఈ దొంగ పేపరు కొంతమంది కొన్ని పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాల వైపు మనం పోతామా డ్రామా పేపర్ ఈనాడు పేపరు ఆనాడు కూడా టిష్యూ పేపరే ఇప్పుడు ఈనాడు కూడా టిష్యూ పేపరే తెరాస డ్రామాలు ఆడుతు డ్రామా కాకపోతే ఇంకేం చెప్పు వంద శాతం డ్రామా కదా ఇది పక్కా లక్ష నాగల్లేవి కచరా అని చెప్పని అంటా ఉన్నారు ఓఎల్ఎక్స్లో అమ్మేయండి నిజంగా పెట్టరు బాయి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను ఓఎల్ఎక్స్ అమ్మురీ కేసీఆర్ను ఓఎల్ఎక్స్లో పెట్టి ఎంత ఉంటుందో చూద్దాం ఇది కేవలం డ్రామా ప్రజలారా మనము పార్టీలు కేసీఆర్ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు ఒక ట్వీట్ చేయండి ట్విట్టర్ అకౌంట్ మాత్రం ఖచ్చితంగా తెరవండి కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీని ఒక్కొక్కరు ప్రజల్లోకి తీసుకుపోండి కేసీఆర్ ఇచ్చిన హామీలను పక్కా ప్రజల్లోకి తీసుకుపోండి ఈ డ్రామాల వైపు వీళ్ళు సృష్టిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఏంది సృష్టించినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలు ఆర్టిఫిషియల్ డ్రామాల వైపు జనం ఎట్టి పరిస్థితుల్లో దృష్టి మరల్చకండి మీరు రావాల్సింది మనము మన నోటిఫికేషన్లు ఎట్టిపోయినాయి మన నిరుద్యోగ వృత్తి లేటిపోయినాయి మన మూడు ఎకరాలు ఎట్టిపోయింది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్టిపోయింది మనకు రావాల్సినటువంటి రుణమాఫీ ఏమైపోయింది డ్వాక్రా మహిళల పరిస్థితి ఏమైపోయింది మన రిజర్వేషన్లు ఎట్టుపోయినాయి మన ఉద్యోగాలు ఎట్టిపోయినాయి మన తీసేసిన ఫీల్డ్ అసిటెంట్ల పరిస్థితి ఏంది గార్డ్లకు దక్కిన ఫలితం ఎంత ఇవిటిపైనే చర్చ జరగాలి వీళ్ళు మన దృష్టి మరణించ మళ్లించడానికి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ప్రజలారా ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రామా వైపు మనం పోవద్దు ఈ డ్రామా వైపు దృష్టి మలంచొద్దు మనల్ని దృష్టి మలించడానికే ఈ డ్రామా ఆడుతున్నారు దయచేసి అటువైపు పోకండి నేను క్లియర్గా చెప్తా ఉన్నా